పూర్వకాలంలో ఏనుగులు ఉండేటివి. ఏనుగులను బంధించాలి అన్నా, గుర్రములను బంధించాలి అన్నా, అంటే కొన్ని అడవిలో తిరిగే గుర్రాలు ఉంటాయి, అడవిలో తిరిగే ఏనుగులు ఉంటాయి, వాటిని బంధించేటువంటి యొక్క దానికి ఒక మంచి నక్షత్రం వెతుక్కునేటువంటి వారు. అలా ఆ నక్షత్రంలో ఏనుగులని గుర్రాలను తీసుకొచ్చి వాళ్ళ యొక్క రథాగారంలో గజాగారంలో వాటిని బంధించేటువంటి వారు. అలాగే ఈ యొక్క ఏనుగులను కానీ గుర్రములను కానీ శిక్షణ పొందాలన్నా అదే రోజు చెయ్యాలి. మరి ఆ కాలంలో ఏనుగులు, మరి ఈ కాలంలో ఏంటి అనంటే పెద్ద పెద్ద లారీలు, ట్రాన్స్పోర్టేషన్ లారీలు ఉంటాయి కదా, లారీలు కానివ్వండి, అదేవిధంగా వెహికల్స్ కానివ్వండి, టూ వీలర్ కానివ్వండి, ఫోర్ వీలర్ కానివ్వండి, ఏవైనా వాహనాలు కొనుక్కోవాలి అనంటే అశ్విని నక్షత్రము చాలా యోగ్యమైనటువంటిది అని మనకిక్కడ తెలుస్తుంది. ఇంకోటి ఏం చెప్తారు, యానము అంటే వెహికల్ కొనుక్కోవడము లేదా వెహికల్కి పూజ చేసుకోవడానికి కూడా అశ్విని నక్షత్రము చాలా మంచిది.